అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కృష్టిపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల్లో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ స్థానానికి రాచమల్ల వీరహరినాథ్ రెడ్డి, ఎంపీటీసీ స్థానానికి వెంకటలక్ష్మిలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని, కావున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న ఆర్ భాస్కర్ రెడ్డిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లేశ్వర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణపాడు గ్రామంలో జరిగిన విజ్ఞప్తి, ఎంపీటీసీ జెడ్పీటీసీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ప్రజలకి ఎంపీటీసీ జెడ్పీటీసీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. పంచాయతీలో ఎంపీటీసీ 1, 2 జగన్ అభివృద్ధిని చూసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం. కిష్టపాడు ప్రజలకందరికీ, జగన్మోహన్ రెడ్డి పథకాలు చూసి ప్రతి ఒక్కరు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నెంబర్ 1 హరినాథ్ రెడ్డి, నెంబర్ 2 వెంకటలక్ష్మి. 2 అత్యధిక మెజారిటీ కంటే ఇంతకుముందు ఎక్కువ మెజారిటీ 1200 వచ్చింది, దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటాం. 2 ఎంపీటీసీలు మేము కైవసం చేసుకుంటాం, జెడ్పీటీసీ కైవసం చేసుకుంటాం. భాస్కర్ రెడ్డి అందరికీ నా నమస్కారం. కృష్ణపాడు 1 హరినాథ్ రెడ్డి గారు, కృష్ణపాడు 2 వెంకటలక్ష్మమ్మ గారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సర్వవర్గం తెలుసుకుంటున్నాం.